रिटायर्ड प्रिंसिपल सेक्रेटरी चंद्र वदन गारु कोई वंदल मंदी कार्यकर्ता तो अक्कड़ पोई दानी परिशीलिंचे वद्दामनि चेप्पोयिनाम अक्कड़ पोलीसुलु कार्यकर्तलु गानी प्रजलु गानी एवरिनी अलौ चेयले भिक्षपति माजी एम्मेल्ये गारु मा नलुगुरिनि मात्रमे अक्कड़ अलौ चेशारु ఈ సబ్జెక్ట్ మీద గతంలో మా మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు అనేక సందేహాలని అనేక అనుమానాలని వ్యక్తం చేశారు. వీరు మాత్రమే కాకుండా అనేక మంది ఇరిగేషన్ నిపుణులు ముఖ్యమంత్రి గారు ఆహా ఓహో ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పి ప్రగల్బాలు పలుకుతున్నప్పుడు జబ్బలు చల్చుకున్నప్పుడు ఇది కేసీఆర్ మధ్యలో పుట్టినటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి చెప్పినప్పుడు చాలామంది నిపుణులు ఇంత పెద్ద నది మీద ఇన్ని బరాదులు కడుతున్నప్పుడు అందులో ఇన్ని టీఎంసీలు నీళ్ళ కోసం స్టోరేజ్ కోసం కడుతున్నప్పుడు ప్రాపర్ పద్ధతులు కనుక చేయకపోతే కష్టమైద్దని చెప్పి ఆనాడే నిపుణులు హెచ్చరించారు. మా వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే చాలాసార్లు డిబేట్లు పోయినప్పుడు చెప్పింది ఇది మానవ అద్భుతం అంటున్నారు, కానీ నిపుణులేమో దీని పరివస్థానాలు దీని పరిణామాలు ముందు తెలుస్తాయని చెప్పి మాట్లాడారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో దేశంలోనే ఇంజనీర్ల కంటే కూడా దేశంలోనే ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడాడు. అంతేకాదు ఆయన మాటల్లో చెప్పాలంటే నా మెదడును కరిగించి కొన్ని వందల వేల గంటలు శ్రమించి తెలంగాణ సమాజానికి నీటి కొరత తీర్చిన ఒక అపర భగీరథంలాగా నేను అవతారం ఎత్తినా అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయన దానికి ఆహా ఓహో అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను కొత్తగా ఎమ్మెల్యేని అయినాడు ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తమ్మిడి హట్టి వద్ద 160 టీఎంసీల నీళ్ళ అవైలబిలిటీ ఉందని దాన్ని తమ్మిడి హట్టిటు ప్రాణహిత టు చేవెళ్ళ అనే పేరు మీద 160 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసి చేవెళ్ళ దాకా తీసుకురావాలి ఆనాడు ప్రభుత్వం. అది జలయజ్ఞంలో భాగంగా 2 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్టులు 5 ఏళ్ళ పూర్తయ్యే ప్రాజెక్టులాగా పెట్టింది. నేను ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు దాని ప్రాజెక్ట్ కాస్ట్ 16,400 కోట్లు 16,800 కోట్లు. ఆ తదుపరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదో ఇంక కొంత ఆయకట్టు పెంచుతాం డిజైన్లు మారినాయి ప్రైస్ పెరిగింది అని చెప్పి 34,000 కోట్లకు ఆయన డిజైన్ చేశారు. తమ్మిడి హట్టి ప్రాణహిత నది మీద కట్టి ఒకటే లిఫ్ట్ తోటి సింపుల్ లిఫ్ట్ తోటి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లె పడాలి. ఎల్లంపల్లె తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పాత సిస్టమ్ అంతా కూడా అమలవుతుంది. వీరు గా ప్రభుత్వాలు గా ముఖ్యమంత్రులు వాళ్ళే ఇంత వాళ్ళు లెక్కెంత నా పేరు ఉండాలి నా కీర్తి పెరగాలి అంటూ ఒక సంకుచితమైన ఆలోచనతోటి వారు ఇంకా గదే ప్రాణహిత నీళ్ళు ఇక్కడ రావాలి గదే ప్రాణహిత నీళ్ళు ఒక లిఫ్ట్తో అక్కడ లిఫ్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పి దాన్ని ఒక కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి టెండర్లు పిలిచిండు. సుందిల్లా బరాజ్ అన్నారం బరాజ్ కన్నెపల్లి పంప్ హౌజులు బరాజ్ అంటే 3 బరాజులు కట్టి ఈ లక్ష్మీ పంప్ హౌజ్ కెపాసిటీ 16 టీఎంసీల 16.1 టీఎంసీలు అనుకుంటా మిగతా 1 8 టీఎంసీలు ఇంకోటి కూడా 8 టీఎంసీలు అంటున్నది. ఈ 3 ప్రాజెక్టులకి
టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇంటర్నేషనల్గా కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనేటువంటి ఈ సందర్భంలో దాని గ్యాప్ 15 రోజులు 1 మంత్ పెట్టేసి అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన ఇంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పాల్గొనలేదు. ఒకటేమో ఎల్ఎన్టీకి ఇచ్చిండు, ఒకటేమో నవయుగ వాళ్ళకి ఇచ్చిండు, ఇంకోటేమో ఆఫ్ఘన్స్ వాళ్ళకి ఇచ్చిండు. ఆఫ్ఘన్స్ వాళ్ళకి ఇచ్చిండు. అన్ని టెండర్లు కూడా ఇరిగేషన్ టెండర్లలో ఇంటర్నేషనల్ కనుక ఇది పాల్గొని ఉంటే లెస్సో ఎక్సెస్సో ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని టెండర్లు కూడా 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్సులో పోలేదు. ఆ తదుపరి మొదలైంది కథ. ఇవాళ నదుల మీద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇవాళ మనం నాగార్జున సార్ కట్టినాం, జవహర్లాల్ నెహ్రూ గారు మోడర్న్ టెంపుల్స్ ఇన్ ఇండియా నీళ్ల ప్రాజెక్టులు అని చెప్పాడు. బాకరాణం గారి ప్రాజెక్టును జాతీయ అంకితం చేస్తూ మోడర్న్ టెంపుల్స్ ఇన్ ఇండియా అని చెప్పి నామకరణం చేసింది. ప్రజలకు అన్నం పెట్టేటివి, ప్రజల బతుకును మార్చేది, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది ఈ మోడర్న్ టెంపుల్స్ అని పేరు పెట్టాడు. నాగార్జున సాగర్ కట్టినాడు మిషన్ లేవు, నాగార్జున సాగర్ కట్టినాడు టెక్నాలజీ లేదు, నాగార్జున సాగర్ కట్టిన డ్యామ్ మెషనరీ డ్యామ్, మెషనరీ డ్యామ్ మనుషులు తట్టలతోటి మాట తీసుకుపోయి రోప్వేల మీద కాంక్రీట్ తీసుకుపోయి కట్టిన ప్రాజెక్టు ఇవాళకి చెక్కు చెదరకుండా ఉంది. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, లోవర్ మానర్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు, ఇన్ని ప్రాజెక్టు కట్టారు. డ్యాములు ఎక్కడ లీకేజ్ కానీ ప్రమాదం కానీ లేకుండా సాగింది. కానీ ఇక్కడ ఈ 3 ప్రాజెక్టులలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టులని, ఇంత కాంక్రీట్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టులని అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ కేసీఆర్ అన్నాడు. రోజు మొత్తం ఇంటర్నెట్ కూర్చొని ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ రోజుకు కన్జ్యూమ్ అయింది, నెలకు 8 లక్షల క్యూబిక్ మీటర్లు వేసిందని చెప్పి రోజు రివ్యూ చేశాడు. అసలు బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సైట్ సెలెక్షన్లో కూడా, ఈ ప్రాజెక్ట్ సైట్ సెలెక్షన్లో నిష్ణాతులను నియమించి దానికి కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి, దానికి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, నిష్ణాతుల ఇంజనీర్లు ఉంటారు. మన రాష్ట్రంలో ఉన్న రామకృష్ణ అనుకుంటాను, డాక్టర్ రామకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటి వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నిష్ణాతులతో సైట్ సెలెక్షన్ చేయాలి. హెలికాప్టర్ మీద పోయిండు ముఖ్యమంత్రి గారు, వారే గోదావరి నది ఒక దగ్గర 1.6 కిలోమీటర్లు ఉన్నది, ఒకవేళ 1.7 కిలోమీటర్లు ఉన్నది, ఒకవేళ 1.2 కిలోమీటర్లు ఉన్నది అని చెప్పి నిష్ణాతులు సెలెక్షన్ చేయలే సైట్. ఈ సైట్ 1.2 కిలోమీటర్లే ఉందని చెప్పి సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారే, వారే చెప్పుకున్నారు. మీకేం తెలుస్తుందా, మీకేం నాలెడ్జ్ ఉందా అని చెప్పి వారే సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేసిన తర్వాత కనీసం సాయిల్ టెస్టింగ్కే 2 సంవత్సరాలు పడుతుంది. సాయిల్ టెస్టింగ్ మిషన్ చేస్తే 20 ఫీట్లు 30 ఫీట్లు ఒకసారి ఉండదు, మాన్యువల్ లేకుంటుంది. అది రోజుకు 5 మీటర్లు మాత్రమే అది డ్రిల్ చేస్తుంది, 5 మీటర్లు మాత్రమే సాయిల్ టెస్ట్ చేస్తుంది. అంటే 10 మీటర్లకు ఒకటి వేయాలి. ఈ 3 ప్రాజెక్టులలో ఒకవేళ ఆ సాయిల్ టెస్టింగ్ చేయాలంటే 2 సంవత్సరాలు పట్టే ఆస్కారం ఉంటుంది. కానీ మరి ఎందుకో కానీ ఆ సాయిల్ టెస్టింగ్లు ప్రాపర్ మ్యాన్ చేసిందా లేదా, మరి ఆ తీసిన సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఉన్నాయా లేదా, ఆ మట్టి శాంపుల్స్ మరి ప్రిజర్వ్ అయినా లేదా, ఇవాళకి కూడా నాగార్జున సార్ సంబంధించినటువంటి సమాచారంతో ఉంటుంది. ఇవాళ అది కట్టి మొత్తానికి కట్టిండు ఆంధ్రప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం అద్భుతం చేసినా మీరు రండి అని చెప్పి తీసుకొచ్చి నిర్ణయం చేశారు. లక్ష్మీ బరాజ్ కట్టినప్పటి నుంచే లీకేజ్ అవుతున్నాడు, ఈ ఫౌండేషన్స్ టెక్నికాలిటీ జోలికి పోను కానీ అది మా విశ్వేశ్వర గారు ఎక్కువ అదే కానీ ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు నాకు తెలిసి సుందిల్లా అన్నారం గురించి నాకు తెలియదు కానీ ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు, ఇసుక మీదనే కాంక్రీట్ మొదలుపెట్టి ఇసుక మీదనే ప్రాజెక్ట్ కట్టి వాస్తవంలో పైల్ ఫౌండేషన్ అంటే దాన్ని
అంటే హార్డ్ సాయిల్ వచ్చేంత వరకు బోర్లు వేసి డ్రిల్ చేసి వాటిని కాంక్రీట్ నింపుకుంటూ వచ్చి పైకి వచ్చిన తర్వాత ఒక సిమెంట్ కాంక్రీట్ లాగా పెద్ద వేసి దాని మీద కట్టాలి. కానీ ఇక్కడ ఆ పైల్ ఫౌండేషన్ లేదని చెప్పి నిస్తారణం చెప్తున్నారు. ఇసుక మీదనే కట్టిన ఆ ఇసుక మీదనే కట్టినటువంటి ఆ పిల్లర్స్ ఆ ఇసుక రోజుల తర్వాత నీళ్ళతోటి కొట్టుకుపోయి ఆ ఇసుక అంతా కొట్టుకుపోయి ఇవాళ ఆ ప్రాజెక్టే కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి ఎప్పుడైతే నీళ్లు నింపుతామో ప్రాజెక్ట్ నీళ్ళు నింపేటప్పుడు 1/4 ఒక సంవత్సరం నింపు చూస్తాం, 1/2 ఒకసారి నింపు చూస్తాం, తర్వాత పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పూర్తిగా నింపుతాం. కానీ ఇవాళ మొదటి రోజు నుంచి కూడా లీక్ అయినా కూడా పట్టించుకోలేదు, బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. మీకు తెలిసి పోయిన సంవత్సరం ఏ కన్నెపల్లి పంప్ హౌజులైతే ఇవాళ మోటార్లకు రక్షణ కవచాలు లేకుండానో, ఎలక్ట్రికల్ ప్యానల్స్కు రక్షణ కవచాలు లేకుండానో, టోటల్ కంప్యూటర్ వ్యవస్థకు రక్షణ కవచాలు కూడా మొత్తం కాంక్రీట్ వాల్సే కూలి మూటల మీద పడి పప్ప అయిపోయింది. ఆనాడు అనేక మంది నిపుణులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, నిష్ణాతులు ఆ సైట్ కాడికి పోకుండా 144 సెక్షన్ పెట్టి ఎవరికి చూపించలేదు. ఏ ఆఫ్టర్ ఆల్ పోతే 100 కోట్ల లాస్ అయితే తప్ప బయట గోల పెడుతుందని చెప్పి దాచే ప్రయత్నం చేశారు. ఇవాళకి కూడా ఇవాళ అది పూర్తి స్థాయి కాదు. నిపుణులు అంటున్నారు అసలు ఆ నీళ్ళు ఆపడానికి పిల్లర్లతో పాటుగా కట్టేటువంటి సిమెంట్ కాంక్రీట్కి లింక్ ఉండాలి, ఐరన్ లింక్ ఉండాలి, మొత్తం అక్కడి జరిగేదాకా ఐరన్ లింక్ ఉండాలి. ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి మధ్య కట్టిన గోడకున్న పిల్లర్కి లింకే లేదట. అసలు ది టెక్నికల్గా అంటే మరి ఇంజనీర్లు ఏం చేసిండ్రు, నిష్ణాతులు ఏం చేసిండ్రు కానీ కేవలం తప్పిదం వల్ల అది ముక్కులిపోయేలా 100 కోట్ల రూపాయలు నష్టపోయిన మాట, 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నష్టపోయిన వేళ. పోయిన సంవత్సరం ఇది జరిగినప్పుడైనా కనీసం నిష్ణాతులతో కమిటీ వేసి డ్యామ్ సేఫ్టీ ఏంది, పంపుల సేఫ్టీ ఏంది, రాబోయే కాలంలో ఎంత వరద వస్తుంది, దాన్ని ఏం చేయాలని చెప్పి చెప్పుకోవాలి. కానీ అది జరగలేదు. ఇవాళ చివరికి ఏమైపోయింది, ఇవాళ చివరికి మెల్లమెల్ల కొట్టుకుపోయి నిన్న 5.5 ఫీట్లు. మేము చాలామంది నిపుణులు అడిగినాం ఏం చేయొచ్చు అంటే ఏమీ చేయలేము, అక్కడ ఒక్క దగ్గర మాత్రమే కొట్టుకుపోయిందని చెప్పి మనం భావించలేము, మొత్తం నీళ్లు తీసి ప్రతి పిల్లర్ దగ్గర కనుక మనం డిగ్ చేసి అది టెస్ట్ చేస్తే తప్ప ఈ డ్యామ్ ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రాంత ప్రజలు అంటున్నారు భయపడకుండా వణికిపోతున్న వాళ్ళు, సార్ ఒక్కసారి ఆ 10 టీఎంసీ నీళ్ళు వదిలిపెడితే, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వదిలిపెడితే మేకలు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి, మూటలు కొట్టుకుపోయినాయి, చివరి మా పంట పొలాలు కూడా కొట్టుకుపోయినాయి, పుసుకురని మనసులో అనుకుంటే మా బతికేం కావాలని చెప్పి భయపడతారు. అంటే ఏ ప్రాజెక్టు పక్కకున్న గ్రామ ప్రజలు సంతోషపడనో ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కొరుకు లేకుండా ఎప్పుడేమైతే జరిగిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అంటున్నా ముఖ్యమంత్రి గారిని, మరి 16,000 కోట్ల రూపాయలతో 160 టీఎంసీలకు ఎస్టిమేషన్ అయిన ప్రాజెక్టు, దాని మొత్తం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు తీసేసి మీరు కట్టిన తర్వాత, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 100 కోట్ల పైచీలు కట్టమని చెప్తుంది కదా, పేదలు ఇల్లు కట్టడానికి ఎందుకు కట్టలేదు సార్ అంటే ప్రాజెక్టు కట్టడానికి చెప్తాడు, నిరుద్యోగ యువత ఎందుకు ఉద్యోగం నింపలేదంటే ప్రాజెక్టు కట్టడానికి చెప్తారు. అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు తన రక్త మాంసాలతో చెమట బిందువుల మీద ప్రతి రూపాయి పన్ను రూపంలో కడితే 100 కోట్ల రూపాయలతో కట్టబడిన ప్రాజెక్టులు ఇవాళ మొన్న పంపులు పగిలిపోయి పంపులు మునిగిపోయి ఇవాళ నీళ్ళు రాని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా, ఇవాళ ఈ బరాజ్ కూడా రేపు రిపేర్ కాకపోతే సంవత్సరాల తరబడి మళ్ళీ నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ప్రధానమంత్రి లాంటి మానవులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అనేక మంది వచ్చి చెప్పారు అసలు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఇవి రాజకీయ పార్టీలకి ఫండ్ కోసం ఏటీఎంలాగా ఉపయోగపడతాయని చెప్పి మాట్లాడినప్పుడు చాలా చిన్నగా మాట్లాడుతున్నారు, సంకృష్టంగా మాట్లాడుతున్నారు అని చెప్పిన రోడ్డు మేము అడుగుతున్నాం కదా. మరి ఇన్ని 100,000 కోట్ల పైచిలుకుతో కట్టిన ఈ ప్రాజెక్టు, నేను అడుగుతున్నా మీరు కట్టినటువంటి కొండ పోచమ్మ సాగర్ ఇలా 16 టీఎంసీల కెపాసిటీ నీళ్ళు ఆగుతున్నాయా, 4-5 టీఎంసీలు నిండగానే మొత్తం నీళ్ళని సిపే అవుతున్నాయి. ఇవాళ కేవలం రంగనాథ సాగర్ అని ఒకటి సిద్ధిపడే కదా, రంగనాథ సాగర్ ప్రాజెక్టు ఆడ పోయి ఇట 8,000 కోట్లు 8,00,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పి చెప్తలేరు.
రంగనాథ సాగర్ ప్రాజెక్ట్ కట్టించి అక్కడ ఒక బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ పెట్టి అక్కడికి ఇతర ఇతర నాయకులను తీసుకుపోయి ఇక చూసిన వా కేసీఆర్ ఎంతో గొప్ప విజయం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. నా దగ్గర హుజరాబాద్ ఎలక్షన్ జరిగేటప్పుడు అయితే అందరికీ అందరినీ బస్సులు కూర్చోబెట్టుకుని రంగనాథ సాగర్ తీసుకుపోయింది. ఎందుకంటే ఇగో ఇది కేసీఆర్ ఎంత గొప్ప కట్టిన చూసిన వాళ్ళు ఎంత గొప్ప ఉంది అమెరికాలో ఉన్నట్టుంది. అంటే టూరిస్ట్ స్పాట్లలాగా పనిచేసినాయి. ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ని నీవు కట్టిన ఈ మానవ అద్భుతం అని చెప్పుకున్నావు కదా, ఇతర జిల్లాల నుంచి వెళ్ళి బస్సులు పెట్టి ప్రజలు తీసుకుపోయి చూపించినావు కదా, ఇవాళ ఎందుకు ఏం ముఖం పెట్టుకొని ఇలా 144 సెక్షన్ పెట్టు. నిన్న మేము ప్రాజెక్ట్ కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మనం పంపులు మునిగినప్పుడు ఎట్లయితే 144 సెక్షన్ పెట్టి మనిషి రావడానికి వీలు అని చెప్పి నిషేధించిండో, ఇవాళ మళ్ళీ 144 సెక్షన్ పెట్టినావు. ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రజల ప్రాపర్టీని నీవు చెప్పుకునే దమ్ము లేదు, నీకు చూపించే దమ్ము లేదు, నీకు ఏమైందో ఇప్పటిదాకా ఒక నిపుణుల కమిటీ వేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చే దమ్ము లేదు నీకు, కానీ సమాచారం దాచే ప్రయత్నం చేస్తున్నావు, ప్రజలకు సమాచారం తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావు, తప్పుదోవ పట్టి చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది తగునా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవడబ్బు సొమ్ము, నీ సొంత ప్రాపర్టీ, నీ సొంత ఫామ్ హౌస్ ఎవరు రానియకు, కానీ ఇది ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రాజెక్టులలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఆందోళన పడ్డ ప్రతిపక్ష నాయకులు కానీ నిష్ణాతులు కానీ సంఘ సంస్కృతులు కానీ అక్కడ పోయే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు అలౌ చేయాలి, ఇలా అలౌ చేస్తారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 100%, 100% ఇవాళ చెప్పుకుంటూ పోతే ఒకడోరు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 2019లో ఇనాగరేట్ చేస్తే, జూలైలో ఇనాగరేట్ చేస్తే ఇవాటి వరకు మనం లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు కేవలం 172 TMCలు మాత్రమే, 172 TMCలు మాత్రమే లిఫ్ట్ చేశారు. 172 TMCలు అంటే ఒక టీఎంసీ దాదాపుగా 10,000 ఎకరాలకు మనం వేసుకున్నా కూడా తెలంగాణలో జనరల్ ఆంధ్ర ప్రాంతాలు అయితే 3,000 ఎకరాలకే వస్తుంది, కానీ మన దగ్గర పొదుపుగా వాడుకుంటాం కాబట్టి మళ్ళీ బోర్లు బావులు ఉంటాయి కాబట్టి ఒక్క టీఎంసీ ఆఫ్ వాటర్ తెలంగాణలో రైతులు 10,000 ఎకరాలు కల్టివేట్ చేస్తారు. ఇవాళ కట్టిన కరెంటు బిల్లు ఈ 172 TMCలను నీళ్ళని లిఫ్ట్ చేయడానికి కట్టిన బిల్లు వచ్చిన బిల్లు 9,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క ఎకరం మీద 50,000 రూపాయలు పడ్డదా మరి 60, అంటే పంట పండిన దానికంటే కూడా ఖర్చు ఎక్కువైందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ట్రాన్స్కో మనం బాకీ ఉన్నాం, మనం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బాకీ ఉన్నాం, మనం ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే కట్టే పరిస్థితి లేదు. ఫిక్స్డ్ ఛార్జీలు పెట్టాలి. నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తినా ఎత్తి పోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జీ కింద కట్టాల్సిందే. ఇవాళ చివరికి మనం చూస్తూ ఉన్నాం కట్టినప్పటి నుంచి 3 ఏళ్ళకోసారి 2 ఏళ్ళకోసారి కరువు వస్తుంది, 3 ఏళ్ళకోసారి 4 సైకిల్స్ లెక్క వస్తుంది. గోదావరి ఇవాళ 2014 నుంచి ఇప్పటిదాకా రివర్స్ పంపింగ్ ద్వారా నింపడం చాలా తక్కువ, ఒక్కసారి ఏదో చేసినట్టున్నారు రివర్స్ పంపింగ్ అని పెట్టండి. అసలు పోచంపాడు వెళ్ళి ఇక్కడికి ఎందుకయా, మిడిమాండ నుంచి మేమే ఎత్తిపోతామని చెప్పి ఒక రివర్స్ పంపింగ్ విధానం పెట్టండి. 3 దిక్కుల పంపులు పెట్టిండు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టిండు. ఇప్పటిదాకా పెద్ద నింపింది లేదు. మీరు చూసిండ్రు ఇవాళ గోదావరే పొంగి పొర్లి, ఇవాళ 100 TMCల నీళ్ళు సముద్రం పాలవుతుంది. ప్రాణహిత అంటే మీరు చెప్పే అలవి కాదు. ఎప్పుడన్నా రేరుగా కరువు వచ్చినప్పుడు కొంత ప్రాణహితాన్ని లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 160 TMCలు 170 TMCలు చేసుకుంటే అయిపో. ఇలా 5 సంవత్సరాల కాలంలో మొత్తం లిఫ్ట్ చేసింది 172 TMCలు అన్నప్పుడు దీని కథ ఏందో మనకు అర్థం కావాలి, ఖర్చు పెట్టిన డబ్బు ఏందో అర్థం కావాలి. ఇవాళ దీనికంతటికి పూర్తి బాధ్యత వహించాల్సింది. కాంట్రాక్టర్ ఏమంటే కాంట్రాక్టర్ అనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చినటువంటి డిజైన్స్ ఏవైతున్నాయో దాని ప్రకారంగా నేను ఐరన్ పెట్టినా, దాని ప్రకారం కాంక్రీట్ వేసినా, దాని ప్రకారంగా క్వాంటిటీ వేసినా నేను పూర్తి చేసినా అని చెప్తున్నాను. కాంట్రాక్టర్ ఏముంటుంది, ఇవో మా డిజైన్స్ గివి, మా స్పెసిఫికేషన్స్ గివి, దాని ప్రకారం మీరు కట్టమంటే కాంట్రాక్ట్ కడుతూనే ఉంటాడు. 12 mm రాడే అన్నా, 24 mm రాడే అన్నా, సిమెంట్ కాంక్రీట్ రేషియో ఎంత ఉండాలి, సిమెంట్ కాంక్రీట్ ఇసుక రేషియో ఎంత ఉండాలి, ఎంత విడుతుండాలి, ఎంత ఎత్తుండాలి, ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. ఇవాళ వారు అంటున్నాడు మేము ప్రభుత్వం ఇచ్చిన డిజైన్స్ ప్రకారంగా మేము కట్టినాము, మాకు దీంతో సంబంధం లేదు, సంబంధం వల్ల మీ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పే పద్ధతి వాళ్ళు చెప్తారు. అందుకనే ఇవాళ దీనికంతటికీ మొన్న కన్నెపల్లి పంప్ హౌజులు కనుక మునిగిపోయినప్పుడు పగిలిపోయినప్పుడు చర్య తీసుకోవాల్సి ఉండే, దీనికి కారణమైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరు, దీనికి కారణమైనటువంటి ఇంజనీర్లు ఎవరు చర్య తీసుకోవాలి, చర్య ఎక్కడ తీసుకోవాలి.
ఎందుకంటే ఇంజనీర్లు కూడా చాలా సందర్భాల్లో అయ్యా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సాయిల్ టెస్టింగ్ లో ఒక సంవత్సరం పడుతుంది, దీనికి డిజైన్ రావాలంటే ఒక సంవత్సరం పడుతుంది, దీనికి కట్టాలంటే 3 ఏళ్ళు పడుతుంది అని చెప్తే తొందరపెట్టి ఇలా మనం ఒక మహిళ డెలివరీ అయితే 9 నెలలకు బాబు పుడితే 9 నెలలకు బాబు పుడితే ఆరోగ్యంగా ఉంటాం. 7 మంత్స్కి డెలివరీ అయితే 8 మంత్స్కి డెలివరీ అయితే ఏమవుతుంది? అనేక రకాల ఆరాధనలు వస్తాయి. మేము ఊళ్ళోకి వెళ్ళి ఫోన్ చేస్తారు, అయ్యా 7.5 మంత్స్కి 8 మంత్స్కి డెలివరీ అయింది, మొత్తం తీసుకుపోయి ఐసీయూలో పెట్టిండు, ఎస్ఎన్సీలో పెట్టిండు, 1 లక్ష రూపాయలు బిల్ అయింది అని చెప్తారు. ఇవాళ ఇది కూడా కట్టింది. అంటే ఇది యాక్చువల్గా మ్యాచ్యూరిటీ లేకముందే, అన్ని రకాల పద్ధతులు లేకముందే ఇవాళ దీన్ని కట్టి ఏదో పెగ్గలకు పోయే ప్రయత్నం చేసిండు. దాంతో ఇవాళ తెలంగాణ ప్రజలకు నీళ్ళచ్చులు దేవుడు 1 లక్ష కోట్ల రూపాయలు ఇవాళ గంగపల్లి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత 20% తీసుకున్నారా 30% తీసుకున్నా అదొక ఇష్యూ. కానీ ఇవాళ ఈ ప్రాజెక్టు ఫెయిల్యూర్ కావడానికి, ఇన్ని రకాల సమస్యలు రావడానికి, రేపు సంవత్సరాల తరబడి నీళ్లు రాకుండా ఉండడానికి ప్రథమ ముద్దా ఈ ప్రథమ కారకుడు ముఖ్యమంత్రి సీఎం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, నీకు ఏమాత్రం నిజాయితీ ఉందా? ఎందుకంటే నువ్వు చాలాసార్లు చెప్పుకున్నావు ఇంజనీర్ల కంటే పెద్ద ఇంజనీర్ అని చెప్పుకున్నావు. మీరు మొత్తం దాంట్లో లేచుకుంటే మాకు చూపించేది ఇట్లా అని చెప్పాలి. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ వైఫల్యానికి ఈ వైఫల్యాలకు కారణం మీరే కాబట్టి, అది కొండ పోచమ్మ సాగర్ కావచ్చు, ఇవాళ అది మలన సాగర్ కావచ్చు. ఇలా ఇంత బాధ అనిపిస్తుంది అంటే కొండ పోచమ్మ సాగర్ అయితే 16 టీఎంసీ నీళ్ళు కట్టారు, నది మీద ప్రాజెక్టు కట్టాలని చూసింది తప్ప ఇట్లా చుట్టూ గోళం పెట్టి నీళ్ళు తీసుకొచ్చి నింపడం చాలా గోళం లెక్క తీసుకొచ్చి మనం బోర్లకే తోడుకొచ్చి పోసినట్టు పోస్తాం. ప్రపంచంలో ఎక్కడ కూడా 4 టీఎంసీల కంటే 4 టీఎంసీల కంటే ఎక్కువ కంటే చరిత్ర లేదట. కానీ మీరు మాత్రం నేను ప్రపంచంలో అందరికంటే గొప్పగా ఉండాలి కదా అని చెప్పి 16 టీఎంసీలు కట్టాడు. నది లేదు, నీళ్ళు రావు, చక్కగా తీసుకొచ్చి ఎక్కడి కదా అంటే 3 లిఫ్టులు గోదావరిలో లిఫ్ట్ చేయాలి, 2 లిఫ్టులు అప్ టు మానేరు మిడి మానేరు వాళ్ళు లిఫ్ట్ చేయాలి, మళ్ళీ ఒక 4 లిఫ్టులు పోచమ్మసాగర్, అంటే 3+2 5+3 4 ఒక 9 సార్లు 10 సార్లు లిఫ్ట్ చేస్తే తప్ప ఆ కొండ పోచమ్మసాగర్ నీళ్ళు రావు. ఎంత ఎక్స్పెన్స్ అంటే కొండ పోచమ్మసాగర్ నీళ్ళు కావాలంటే ఒక ఎకరానికి నీళ్ళు కావాలంటే నాకు తెలిసి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కావచ్చు కరెంటు. దాని కింద మళ్ళీ బస్పాపురం అనేది ఇలా అడుగుతున్నా, 10 ఏళ్ళు అవుతుంది కదా. మీరు మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మా పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చకుండా, మా కడుపు కొట్టి నోరు కొట్టి వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టి మమ్మల్ని తాగిపించి సొమ్ము తీసుకొచ్చి నువ్వు కడితే ఇక్కడ నువ్వు బస్పాపురంలో లేకపోతే ఇక్కడ నీళ్ళు పారుతున్నాయా? కాళ్ళు తవ్వినరా ఇక్కడ ఎక్కడ నువ్వు? మీరు చెప్తున్నారు 36 లక్షల ఎకరాలని చెప్తున్నారు, 1 కోటి ఎకరాలు. నేను అంటున్నా ఒక్క ఎస్ఆర్ఎస్పీ కింద కింది భాగం ఎక్కడైతే అంతకుముందు నీళ్ళు గావి ఆయకట్టు స్థిరీకరించబడి తప్ప 1 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చిన సందర్భాలు లేవు. ఇలా దమ్ముడు ప్రకటించమని చెప్పండి. ఇగో నా కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొత్తగా తవ్వబడ్డ కాలు ఇవి, కొత్తగా ఆయకట్టుకి జరిగిందని చెప్పి దమ్ముందా చెప్పమని చెప్పండి. కేవలం మీడియాలంతా కూడా కంట్రోల్ చేసి ఇవాళ ఏ పేపర్ రాకుండా చేస్తూ ఉన్నారు, ఏ టీవీ ఛానల్ లేకుండా చేస్తూ ఉన్నారు, డబ్బులతో మేనేజ్ చేసి టీవీలు రాకుండా చేస్తూ ఉన్నారు, డబ్బులతో మేనేజ్ చేసి పేపర్ రాకుండా చేస్తూ ఉన్నావు, యూట్యూబ్ ఛానల్ కూడా భేదిస్తూ ఉన్నారు, మీరు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు భయం గుప్పిట్లో ప్రజలు పెట్టి ఇవన్నీ దాచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ అర్థమైపోతున్నాయి. వాళ్ళు ఏమి అమాయకులు కాదు. వాళ్ళు ఆ ప్రాంతంలో నేను చూస్తే అందరికీ బతుకమ్మ పండుగ అయితే మీరు భయం గుప్పిట్లో ఉన్నారు. వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలకు దసరా రోజు ఈ దసరా నేను పండుగ రోజు పోయి ఇప్పుడు చెప్పాల్సిన అక్కరేమని చెప్పండి. అందుకే ఇవాళ 100కి 100% దీనికి సంపూర్ణమైన బాధ్యత కేసీఆర్ది మాత్రమే. ఏమాత్రం నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద ఒక నిపుణులతో కమిటీ వేసి దీని మీద ప్రజలకు ఒక శ్వేతపత్రం ఏం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో మొట్టమొదలు టెండర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తాను. టీఆర్ఎస్ వాళ్ళు అంటారు తెలంగాణను సస్య సాధన చేసిందని అంటారు.
प्रतिपक्ष पार्टी कालेश्वर मटने कमीशन करप्शन कि इन करप्शन कि केवल टेक्निक मोटमोद प्रश्न प्रश्न मुझे सामधान इध बाध्यता वह बाध्यता हू इज रेस्पॉन्सिबल दी कारणमेंदी एनकारी सिंक ईदार फीट सिंक इंकोटी अंत मुख्यमंत्री डिजाइन फ्लॉ लेकिन कॉन्ट्रैक्टर क्वालिटी एग्जीक्यूशन ऑफ क्वालिटी प्रॉब्लम इधर मुख्यमंत्री प्रश्न इधने ईपीसी कॉन्ट्रैक्ट कॉन्ट्रैक्ट चलवाले इंजीनियरिंग प्रोक्योरमेंट कॉन्ट्रैक्ट इंजीनियरिंग डिजाइन कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर इरिगेशन डिपार्टमेंट सीडीओ ऑर्गेनाइजेशन सेंट्रल डिजाइन ऑर्गेनाइजेशन दिन वैलिडेट इंक इरिगेशन डिपार्टमेंट अटे प्रगति भवन अटे मैं उन्ना कंडीशन इरिगेशन डिपार्टमेंट मतलब प्रगति भवन नड़े एवर डिजाइन चेसा बाध्यता इरिगेशन डिपार्टमेंट अटे गवर्नमेंट बाध्यता मल्ल टेक्निकल ईटल गुट इध फाउंडेशन रेद कटे नागार्जुन सार इक 99% ऑफ द डैम्स आर बिल्ट ऑन फर्म स्टेबल स्पेटा अंत रीद का उसके कटे उसके कटोच्छा दाखो प्रोविजन उसे राफ्ट फाउंडेशन कटी उसके उसके अनस्टेबल राफ्ट फाउंडेशन कटी इला दाद पिस्तर अटे किंदाक उसे किंदी उसके कोई अनस्टेबल किंदे अदे जरिए अच्छे उसके फाउंडेशन एनो उ मुफ नागर एन स्टेबल दाखे प्रति पिलर को फाउंडेशन उठाई पिलर की इंको फाउंडेशन उठाई वाला लैटरल कनेक्शन उठी दाने कंटे दीन कईल फाउंडेशन पैल फाउंडेशन पिलर बेडरॉक वर को इधे केवलमु राफ्ट फाउंडेशन पिलर कई उसके पाइल्स वेयले अभी मेन प्रॉब्लम पाइल्स अभी डिजाइन ले मुख्य अंदर तल डिजाइन प्रॉब्लम कॉन्ट्रैक्टर तप पटले अभी सीमेंट लोपमना स्टील लोपमना कंस्ट्रक्शन क्वालिटी लोपमना अब पटे सो क्लियरली इट्स अ डिजाइन फ्लॉ सेकेंडली इधर एनो कारण जियोलॉजिस्ट वाड़नरा क्रॉस सेक्शन स्टेटा चूसरा तुंदर 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 राजकीय कारण तुंदर चेपच्छू अवी प्राजेक्ट స్టార్ట్ అయినాక తర్వాత జియాలజీ ఫస్ట్ జియాలజీ చేసి తర్వాత చేయాలి స్టార్ట్ అయినాక చేసిండు అయితే ఈ తొందర పెట్టడం వల్ల డిజైన్ ఫ్లవర్ అయింది సరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ముందుకు ఏం చేస్తాం ముందుకు ఓన్లీ ఇప్పుడు ఐదు ఆరు పిల్లర్లు దసిపోయినాయి అంటే ఇప్పుడు ఈ పిల్లర్లను రిపేర్ చేయాలంటే దాని చుట్టూ రివర్ బ్లాక్ చేయాలి చిన్న డ్యామ్ కట్టి తవ్వి ఈ పిల్లర్లను తీసి పైల్ ఫౌండేషన్ వేసి కొత్త రాక్ వేసి దాని మీద పిల్లర్లు పిల్లర్లకు గేట్ పెట్టాలి దీనికి కనీసం ఇప్పుడు మొదలు పెడితే కనీసం 1.5 ఇయర్ అవుతుంది కానీ ఈ ఐదు పిల్లర్లు సరిదిద్దుకున్నా కూడా తక్కిన 40 పిల్లర్లు ఏమైతే అవి కూడా రేపో ఎల్లుండో ఐదేళ్ల తర్వాత పోతాయి అయితే మొత్తం డ్యామ్ను మాకు తెలిసిన ఇంజనీర్లను కన్సల్ట్ చేస్తే మొత్తం డ్యామ్ను మొత్తం బరాజ్ను అన్ని పిల్లర్లు తీసి అన్ని పిల్లర్లు వేయాలి అంటే కొత్త బరాజ్ కట్టినట్టు అవుతుంది సంతోషము నిన్న మా అధ్యక్షులు ఇతర గారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం నేను కూడా రాశాము అయితే సెంటర్ డ్యామ్ సేఫ్టీ టీమ్ డిప్యూట్ అయింది ఇవాళ రేపు ఇక్కడికి వస్తారు వాళ్ళు కూడా ఇది చెప్తారు రేపు వస్తున్నారు అయితే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ టీమ్ వస్తున్నారు అది పరిశీలన చేస్తున్నారు కానీ ఇంతకంటే ప్రమాదం ఏంటంటే ఇదైతే సరిదిద్దుకుంటాం ఏడాది అవుతుందో 10,000 కోట్లు అవుతుందో 5,000 కోట్లు అవుతుందో 2,000 అయితే సరిదిద్దుకుంటాం కానీ ఇది ఒక్కటి కాదు కాంపోనెంట్ ప్రతి ఒక్కటి మన పంపులు గుంగినాయి పంపులు సరిదిద్దుకున్నాం కానీ కాళేశ్వరం అంటే ఎన్నో కాంపోనెంట్స్ ఉంటాయి బరాజెస్ ఉంటాయి పంప్ హౌసెస్ ఉంటాయి రిజర్వాయర్ ఉంటాయి ప్రతి దాంట్లో లోపం ఉంటాయి ఇప్పుడే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్తున్నాను దాని మీద ప్రత్యేకమైన డేటా ఉన్నది ఆర్టీఐ ద్వారా అయితే కొండపోచమ్మ సాగర్ ఇప్పుడు అన్ని వరల్డ్స్ లార్జెస్ట్ బహుళమంది పంపులు వరల్డ్ లార్జెస్ట్ కాళేశ్వరం ఇరిగేషన్ కొండపోచమ్మ సాగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ ఇంతకు ముందు నేను తరువాత చెప్పిండ్రు నాలుగు టీఎంసీలది ఉండే అది క్వీన్ మేరీ రిజర్వాయర్ ఇన్ ఇంగ్లాండ్ అది కేవలం ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ కంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇరిగేషన్ కొరకు కట్టలేదు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ లండన్ సిటీకి డ్రింకింగ్ వాటర్ కొరకు
గుట్టల లేని ప్రాంతాల ఫ్లాట్ ఉన్న జాగ చుట్టూ గోడ కట్టి మధ్య నీళ్ళు వస్తారు. అయితే వరల్డ్స్ లార్జెస్ట్ ఇది పదిహేను పదహారు టీఎంసీలో కట్టేరు, గోడ కట్టి గోడ వెనుక 100 ఫీట్లు నీళ్లు ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి నీళ్లు వస్తా ఉంటాయి అన్నమాట. అది కాకుండా దానికి సోలింగ్ చేస్తారు, అంటే 7 ఫీట్ల బురద క్లే పెడతారు, పెట్టలేదు అది కూడా డిజైన్స్లో. అందుకే ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది, 5 ఏళ్ళైంది ఇనాగ్రేషన్ చేసి ఇప్పటి వరకు దాన్ని నింపగలుగుతలేరు. ఒకవేళ నింపితే దాన్ని అన్నిట్లో ఫస్ట్ విక్టిమ్ కేసీఆర్ గారు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటాయి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే అందుకే ఇప్పటి వరకు కొండ పోచమ్మ సాగర్ కూడా, సో ప్రతి కాంపొనెంట్ల లోపాలున్నాయి, ఆ పంప్లలో కూడా లోపాలున్నాయి. 90% ఎఫిషియన్సీ అంటే మేము ఆర్టీఐ పెడితే ఇటువంటివి చెప్తాము, అవి 85% ఎఫిషియన్సీ కంటే ఎక్కువ నడుస్తలేవు. అయితే అందుకే డిపిఆర్ లోపం ఉంది. డిపిఆర్ ఏం రాసిండు, అందాజ ఎకరానికి 22,000 అయితే కరెంట్ బిల్ అంటే ఇప్పుడు మేము లెక్కలు వేస్తే 100,000 అవుతున్నది ఎకరానికి. అయితే ప్రతి కాంపొనెంట్లో లోపం ఉంది. కానీ సరే ప్రతి కాంపొనెంట్ ఎట్లయితే పంప్ హౌస్ సరిదిద్దుకుంటామో, రేపు ఈ బరాక్ సరిదిద్దుకుంటామో, రేపు రిజర్వాయర్ సరిదిద్దుకుంటామో, అన్నీ రిపేర్ చేసి సరిదిద్దుకొని ఒకవేళ నడిపినామనుకో అప్పుడు తెలంగాణ నిజంగానే దివాలా తీస్తుంది. ఎందుకంటే ఇది సిస్టమ్ ప్రాబ్లం అన్నమాట, సిస్టమిక్ ఎంటైర్ కాళేశ్వరం సిస్టమ్. ఎట్లా ప్రాబ్లం, కేవలం సివిల్ ఇంజనీరింగ్ కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాబ్లం, సివిల్ ఇంజనీరింగ్ ప్రాబ్లం, హైడ్రాలజీ ప్రాబ్లం, మీటియరాలజీ ప్రాబ్లం. తను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాడు, అంటే ఒకవేళ మహారాష్ట్రాల వానకాలం ఒకటి ఉంటుంది, ఇక్కడ వానకాలం వేరే ఉంటే అయితే ఏమైతే అంటే మహారాష్ట్రాల వానకాలం అయిపోయినాక మీరు పంప్ చేస్తాం, పంప్ చేసి అక్కడి నుంచి పంప్ చేసుకుంటాం. మరి మీకు ఇక్కడ మహారాష్ట్రలో వానకాలం డిఫరెన్స్ 10 రోజులే. అయితే హైడ్రాలజీ మిస్టేక్, మీటియరాలజీ మిస్టేక్ కూడా ఉన్నాయి. మీకు పంప్ చేయగానే అక్కడ వానకాలం నీళ్ళు వస్తాయి, మళ్ళీ కిందికి ఇచ్చుడు, అయితే మీకు పంప్ చేస్తాడు కిందికి ఇచ్చుడు. సో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, మీటియరాలజీ, తర్వాత జియాలజిస్ట్ ప్రకారంగా ప్రతి సైన్స్ ప్రకారంగా ఇది సైన్స్కు వ్యతిరేకంగా పోయిన ప్రాజెక్ట్, ఫిజిక్స్కు వ్యతిరేకంగా పోయిన ప్రాజెక్ట్, గ్రావిటీకి వ్యతిరేకంగా పోయిన ప్రాజెక్ట్. దాన్ని పెద్ద గొప్పగా చూపిస్తుంది. అందుకే దీన్ని పైసలు ఇచ్చి ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ చేసిండు, పైసలు ఇచ్చి డిస్కవరీ అనే ఛానల్ చేసిండు. తర్వాత ఇది డిజైన్ చేసింది మాకు తెలుసు, ఇంజనీర్లను కాదు, ఎవరైనా అడ్డు మాట్లాడే ఇంజనీర్లు ఉంటే పక్కకు పెట్టి, సీనియర్ నిపుణులు ఇంజనీర్లు పక్కకు పెట్టి ఈయననే డిజైన్ చేసిండు, మా ముగ్గురిని డిజైన్ చేసిండు, కేసీఆర్ కేసీరావు గారు, ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆఫ్ తెలంగాణ. ఆయన చీఫ్ ఇంజనీర్ ఆఫ్ తెలంగాణ అంటే ఐనక్ మించిన చీఫ్ ఇంజనీర్ కొడుకు రామారావు గారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ దగ్గర పోయి ఈడ ప్రెజెంటేషన్ చేసిండు. ఆయన సివిల్ ఇంజనీర్ తెలియదు, ఆయన సివిల్ ఇంజనీర్ కాదు, నిజంగా ఇక్కడ చేసేటువంటి ఇక్కడ ఎంతమంది సివిల్ ఇంజనీర్ వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఏమంటే రామారావు, ఇది డైరెక్ట్ సివిల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ ఇది బరాజ్. కానీ సిస్టమ్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మేము సెంటర్ అవగాహన తెచ్చినాం, అయితే సెంటర్ డ్యాన్స్ సేఫ్టీ టీం పంపిస్తుంది ఇన్స్ట్రక్షన్. కానీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని మొత్తం సిస్టమ్, అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, మొత్తం సిస్టమ్ను రివ్యూ చేయాలని మేము రాస్తున్నాం. మొత్తం సిస్టమ్ కూడా రివ్యూ అవుతుంది. అయితే దీని మీద మా మీద ఆరోపణలు పెట్టారు ఏంటంటే, కాళేశ్వరం లోక్సభలోనే చెప్పింది ఏంటంటే దీంట్లో కరప్షన్ లేదు, లోక్సభలో వాస్తవాలు చెప్పారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయితే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కరప్షన్ ఉంటే అప్పుడు చెప్తారు, కానీ కాళేశ్వరం మీద ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ కాలేదు. అందుకే లోక్సభ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, లోక్సభ క్లీన్ చిట్ ఇవ్వలేదా మీకు వాస్తవాలు చెప్పి. అట్లనే నితిన్ గడ్కరీ గారు వచ్చి దీన్ని ప్రెస్ చేసిండు, నితిన్ గడ్కరీ గారు ఏం ప్రెస్ చేసిండు, అవును ఇది 12,18,000 ఎకరాలు ఇది సాగునీరు వస్తుందంటే దాన్ని ప్రెస్ చేసిండు. డిపిఆర్ ప్రకారం ఏదో డ్యాన్స్ యూజ్ చేస్తే ఇది మొత్తం తెలంగాణ సస్యసాగం చేస్తున్నారు మరి, కానీ డిపిఆర్ ఒకటి వాళ్ళు చేసిండు. తర్వాత ఇంకో ఆరోపణ పెడతారు కదా, మీరు కూడా పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ దేనికి ఇచ్చినామా, దీనికి మీరు ఇచ్చిన డిపిఆర్కి ఇచ్చినాము, కానీ మీరు ఇచ్చిన డిపిఆర్ దొంగ డిపిఆర్, ఇలా తప్పులు ఉన్నాయి. మీ డిపిఆర్ ప్రకారంగా నిజంగానే సాగు మీరు అందరికీ వసుకుంటే మాకు సంతోషం, కానీ డిపిఆర్ ఒకటి అలా చేసింది ఒకటి. ఇంకోటి ప్రతి బ్యాంకు వేరే డిపిఆర్ ఇచ్చింది, అయితే తప్పనిసరిగా ఇది కేసీఆర్ గారి బాధ్యత, బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి మా తరఫున. ఇప్పుడైతే ఇమీడియట్లీ డ్యామ్ సేఫ్టీ, కానీ రేపు మొత్తం ప్రాజెక్టులు రివ్యూ చేస్తాం, అన్ని విధానాలు
అగ్రికల్చర్ విధానంగా చూస్తే ఇది తప్పుకున్నాయి. ఎందుకంటే వచ్చే దగ్గరనే 90% ఇంప్లాంట్ నీళ్ళు వచ్చే దగ్గరనే ఇంక వస్తున్నాయి. అంటే మంచి వానకాలం పడితే కాళేశ్వరం పనిచేస్తుంది, వానకాలం మానవులు పడకుండా పనిచేయదు. అదే డిజైన్ అన్నమాట. ఈవెన్ అగ్రికల్చర్ ప్రకారంగా తప్ప నీళ్లు లేని జగన్ మా రంగారెడ్డికి వచ్చినాయా? నీళ్ళు లేకపోతే ఏం జగన్ రాలేదు, ఒక్క ఎకరం రాలేదు లక్షలు. అయితే తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఈస్ ద మార్క్ మై వర్డ్స్ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. ఎక్కడ చేయలేదు, ఎంతో ఎన్నో రాళ్ళు తప్పులు జరిగాయి, అమెరికాలో తప్పులు జరిగాయి, కానీ ఇంత పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇంజనీరింగ్ బ్లండర్ ఎక్కడికి కాదు. దీని మీద చర్యలు తప్పక తీసుకుంటారు. ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఈటల రాజేందర్ గారు చాలా వివరంగా చెప్పారు, ఇంజనీర్ విశ్వేశ్వరరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. నేను కూడా ఆర్ఈసీ వరంగల్లో ఇంజనీరింగ్ చేశాను. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు దేవాలయ ప్రాజెక్టు కూడా డిజైన్ చేయడం జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అందరికంటే నేనే గొప్పవాడిని, ఎవరు చేయలేనిది నేను చేస్తాను, అది చేయగలిగిన స్తోమత లేకున్నా అందరూ నేనే చేశాను అని నా చుట్టూరు గోపం కూడా చప్పట్లు కొట్టాలి అని కొంతమంది కోరిక ఉంటుంది. తప్పేమి లేదు, చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాను చేయండి, కానీ ప్రజల యొక్క డబ్బులతోని ఆట ఆడుకోవద్దు, తెలంగాణ ప్రజల యొక్క నీళ్లతోని ఆట ఆడుకోవద్దు కదా. 100,000,000,000 రూపాయలు ఎవరు? తెలంగాణ ప్రజలు. ఆ తెలంగాణ ప్రజలు 100,000,000,000 రూపాయలు తీసుకొచ్చి నీళ్లు 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 నాకు ఆశ చూపించి అంతములు చూపించి తీసుకొని అక్కడ గుత్తలు పడేసినారు. కేవలం ఒక వ్యక్తి నేను గొప్ప అని చెప్పుకోవాలని, వరల్డ్ రికార్డ్ నేను సృష్టించానని చెప్పడానికి, నిరంతరము మానవత ఉన్నంతకాలము ఇక్కడ నా పేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉందని చూపించుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజలకి నీళ్లు ఇవ్వాలని ఇక్కడ ఆశ లేదు. టోటల్గా ఇప్పుడు పెద్దలు చెప్పారు డిజైన్ టోటల్గా ఫాల్టీ డిజైన్, దీంట్లో ఏమాత్రము సెకండ్ ఒపీనియన్ లేదు, ఇట్ ఈస్ ఎ ఫాల్టీ డిజైన్, ఇంజనీరింగ్ వండర్ చేద్దాము అని చెప్పి ప్రకటించి ఇంజనీరింగ్ బ్లండర్ చేసి చూపించారు. ఇంజనీరింగ్ వండర్ చేస్తామని చెప్పి ప్రకటించుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ బ్లండర్ చేసి ఇంజనీరింగ్ క్రైసిస్ ఒకటి క్రియేట్ చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టారు. ఇది ఒక క్రైసిస్, ఇది పొలిటికల్ క్రైసిస్ కాదు, ఇది లైఫ్లో మన జీవితాల్లో ఉన్న చాలా పెద్ద క్రైసిస్ ఒకటి క్రియేట్ చేసి ప్రజల మీద నెత్తి మీద పెట్టిన ఈ క్రైసిస్. ఇది 10 TMCల నీళ్లు రైతుకి సంబంధించిన నీళ్లు ఆల్రెడీ బేయర్ బెంగాల్లో వదిలేసిన, ఎవరిని అడిగి వదిలినారు, ఎవరు తప్పు వల్ల తప్పిదవల్ల వదిలినారు, ఎవరికి మీరు ఇప్పుడు జవాబు చెప్తారు, చెప్తారా చెప్పరా? 100,000,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 10 TMC వదిలిపెట్టారు, దీనికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ చూస్తూ ఉంటే ఫాల్టీ డిజైను కరప్షను ఏటీఎం అని అందరూ చెప్తూనే ఉన్నారు. మరి ఫాల్టీ డిజైన్ అయినప్పుడు కరప్షన్ ఉన్నప్పుడు మన నాణ్యతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.